వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు సో సార్ ఈరోజు అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మనం చూస్తున్నాం చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్పెట్స్ లేకుండా బయటకు రావట్లే ఇది స్టైల్ కోసం కాదండి స్పెట్స్ పెట్టుకునేది సైట్ కోసం పెట్టుకుంటా ఉన్నారు ఇది మెయిన్ ప్రాబ్లం సో ఈ సైట్ని మనం తగ్గించుకోవడానికి మన చూపుని పెంచుకోవడానికి ఈరోజు నేను చెప్తున్నాను డైరెక్ట్గా మీకు లైవ్లో చూపిస్తాను ఇలా మీరు ఇంట్లో చేసుకోగలిగితే షూర్గా మీరైతే కంటి చూపు పెరుగుతుంది అందమైన ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు సార్ సో ఎలానో ఈ ప్రిపరేషన్ ఎలానో అండ్ ఎలా తీసుకోవాలో అంటే ఎలా సార్ చెప్పే ప్రిపరేషన్ ఎలా మీరు గమనించండి గమనించి అలానే చేసుకోండి కంపల్సరీ చూపు పెరుగుతుంది నమస్తే సార్ నమస్తే అండి సార్ కంటి చూపు ఈ అబ్బాయి కూడా ఆల్రెడీ స్పెట్స్ వాడుతున్నాడు సో అబ్బాయికి సైడ్ పెరిగింది సో అందుకోసమే అబ్బాయిని మనం తీసుకొచ్చాం ఈరోజు సో ఈ అబ్బాయి పైన ఈరోజు మనం చేస్తున్నాం ఇలా ఎన్ని రోజులు మీరు చెప్పినట్టు ఈరోజు ప్రిపరేషన్ కూడా చేసి చూపిస్తున్నాను అన్నారు కంటి చూపు మెరుగవుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పకుండా ఒక ఇరవై ఒక్క రోజులు పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లం అయితే ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కానీ లేదా కంటి చూపు మెరుగుపడాలనుకున్న వాళ్ళు అయితే మెరుగుపడడం కానీ జరుగుతుంది అయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత మీరు మార్పు అనేది గమనిస్తారు బట్ మీకున్న ప్రాబ్లంకి ఆ తర్వాత ఎన్ని రోజులు వాడాలనేది ప్రాబ్లం పట్టించి మారచ్చు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు టైం తీసుకోవచ్చు బట్ ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు వాడిన తర్వాత కంటిన్యూస్గా మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది అంటే మీకు సపోజ్ ఒక ఐ ప్రాబ్లం ఉందనుకోండి దాని యొక్క బాధ మీరు ఏదైతే పడుతున్నారో అది కొంచెం తగ్గడం మీకు తెలుస్తుంది లేదు ఐ సైట్ ఇంప్రూవ్మెంట్ కోసమే మీరు వాడుతున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఐ విజన్ క్లియరెన్స్ అనేది తేడా తెలుస్తుంది లేదు మీరు ఐ స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నారు మీ జాబ్ వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల సో ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి వాడుతున్నట్టయితే మీకు ఐలో ఒక రిఫ్రెషింగ్ లాగా అనిపించి ఐ విజన్ అనేది కూడా చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట సో స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది అంటే కళ్ళ మంటలు రావడం అలాంటివి లేకుండా అండ్ నిద్ర కూడా బాగుపడుతుంది ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్లీ అబ్బాయికి ఐ సైట్ తగ్గి ఐ విజన్ ఇంక్రీజ్ అవడానికి ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూపి నేను చెప్పబోసే ప్రొసీజర్ ఏంటంటే నాభి పూరణ అంటారు అంటే నార్మల్గా ఏంటి అంటే నాభి అంటే మనం బొడ్డు అంటాం కదా సో అంకస్ అంటారు సో ఆయుర్వేదిక్లో నాభి అంటారు సో ఈ నాభి అనేది ఒక గేట్ వే అనమాట అంటే మొత్తం బాడీలో ఉన్న వాటన్నిటికీ ఇది ఒక మార్గం అనమాట సో ఇది ఒక దారి సో దీని నుంచి మనం ఏదైనా మందుని ఇచ్చి దాన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఆ ఏరియాకు ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ లాంటివి కానీ మెడిసిన్స్ లాంటివి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి చిన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక పిల్లోడికి ఏదైనా ప్రాబ్లం వస్తే నానమ్మ ఇంట్లో ఎవరైతే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఈ భాగంలో బొడ్డు మీద ఏదైనా అప్లై చేస్తే వెంటనే ఆ బాబు ఏడవడం మానేయడం కానీ లేకపోతే తర్వాత ఒకవేళ అరుగుదల లేని వాళ్ళకి అరుగుదల వచ్చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో ఆ టైంలోనే వాళ్ళు అలా చేశారంటే దానికి అర్థం ఏంటంటే ఒక మెడిసిన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఆ రీజన్కి ఉంటుంది ఓకే సార్ సో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ప్రొసీజర్ ఏంటి ఎలా చేయాలి అనేది చూద్దాము సో ఫస్ట్ ఏంటంటే ఈ పాటలో మనం కంటి చూపు గురించి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ అంటారు సో బాదం నూనె సో బాదం నూనెకి ఏంటంటే విటమిన్ ఏ అండ్ లైక్ కెరటిన్ సో విటమిన్ ఈ సో ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ బాదానికి సంబంధించిన ఆయిల్ని మనం జస్ట్ ఒక డ్రాప్స్ లాగా ఇక్కడ వేసుకుని కొంచెం జెంటిల్గా అంటే మరీ ప్రెషర్ పెట్టినట్టు కాకుండా అని మరీ స్మూత్గా కాకుండా కొంచెం లైట్ ప్రెషర్ అప్లై చేసి మసాజ్ లాగా చేసుకోవడం చేస్తే కనుక ఒక ట్వంటీ వన్ డేస్ సో మనం ఒకసారి కానీ రెండు సార్లు కానీ అవసరాన్ని పట్టించి ట్వంటీ వన్ డేస్ నేను చెప్పినట్టు చేస్తే కనుక డెఫినెట్ గా అది ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఐ సైట్ కానీ డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇది రెండు రకాలు ఇప్పుడు ఇది బాదం నూనె తీసుకున్నాం మనం సో ఈ బాదం నూనెని ఫస్ట్ మనం ఇలాగా ఒక ఓకే లాగా ఇలా పోసి ఓకే సార్ లేదు మన దగ్గర డ్రాపర్స్ ఉంటాయి కదా ఆ డ్రాపర్స్ తీసుకుని ఇలాగా ఒక ఫోర్ టు సిక్స్ డ్రాప్స్ వేయడం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది వేసాం మనము ఇక్కడ అది ఫిల్ అయింది కదా సో ఇది స్ప్రెడ్ అవుతుంది సో దీనిని మనం ఈ ఏరియాలో లైట్ గా సో అది చూడండి అది ఇక్కడే ఈ పార్ట్లోనే ఇలాగలేట్ అయింది కదా సో ఈ రీజన్ లో ఇలాగా రొటేట్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ లేదంటే ఒకే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలాగ రొటేట్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కనుక మధ్యన మధ్యన చేసుకుంటూ ఆయిల్ ఉన్నదాన్ని అలాగే కొంచెంసేపు ఉంచుకుని చేయొచ్చు సో ఈ విధంగా ఏంటి అంటే మనం రోజుకి పర్టికులర్గా రెండు సార్లు అనేది చేయొచ్చు ఒకటి పొద్దున్న స్నానం అయిపోయిన తర్వాత రెండోది రాత్రి పడుకునే అరగంట ముందు మార్నింగ్ స్నానం అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న టైంలో ఇలాగ చేసుకుని కొంచెంసేపు మద్దన చేసుకోవచ్చు అండ్ అదే విధంగా సాయంత్రం పడుకునే ముందు జస్ట్ మనం బెడ్ మీద పడుకుంటాం కదా కొన్ని డ్రాప్స్ తీసుకుని అక్కడ వేసేసుకుని స్లైట్ గా మద్దన చేసేసుకుని మనం కొద్దిసేపు ఉన్నాక హాయిగా నిద్రపోవచ్చు అనమాట సరే అసలు బొడ్డులోనే అంటే బొడ్డులో ఇక్కడ మాత్రమే ఇలా చేసుకోవడానికి గల కారణం ఏంటి అబ్జాస్ పోషన్ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అందరికి తెలుసు బిడ్డ కడుపులో పెరిగినప్పుడు కూడా దానికి ఉన్న ఏకైక కనెక్షన్ అంటే ఫుల్ న్యూట్రిషన్ పరంగా కానీ పోషణ పరంగా కానీ ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ది అంబ్లికస్ అంటారు సో అది కట్ చేస్తాము ఓన్లీ అంతవరకే అని అందరూ అనుకుంటారు కానీ ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఒక డెబ్భై రెండు వేల నాడులు అనేవి మన ఒంట్లో ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే సప్టిల్ ఎనర్జీ ఛానల్స్ అంటారు సో ఈ ఛానల్స్కి ఒకే ఒక్క మూలం అండ్ ఒకే ఒక్క ప్లేస్ ఎక్కడైతే ఈ నాడులన్నీ కలిసే చోటు ఏదైతే ఉందో అది ఇదన్నమాట ఓకే సార్ అండ్ మనం కామన్గా చూసుకుంటాం కదా ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఆర్ ఇంజిన్ బైక్ లాంటివి తీసుకుంటే మనం ఆయిలింగ్ సర్వీసింగ్ కోసం ఎక్కడ వేస్తాము చైన్ ఎక్కడైతే మనం దానికి కలిసే చోటు ఉంటుందో ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు అక్కడ మనం ఆయిలింగ్ చేస్తాము సో అదేవిధంగా ఒక మూడు కన్నా ఎక్కువ భాగాలు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మన బాడీలో ఉంది అదంటే ఏంటంటే అది ఇదే అనమాట సో ఇక్కడ ఒక డెబ్భై రెండు వేల నాడులు ఒక చోట ఉండి కలుస్తున్నాయి కాబట్టి దీనికి ఎంత శక్తివంతమైనది అండ్ దాన్ని అబ్జార్బ్ చేసుకోగల కెపాసిటీ కూడా దీనికి ఉంది ఓకే సార్ సో ఈ విధంగా ఏంటి అంటే ఇది టోటల్ అబ్జార్బ్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ చేయగల కెపాసిటీ ఉంది దీనికి సో అందుకని ఇదొక అందుకే చెప్పాను ఇందాక ఒక పాత్వే ఆర్ రూట్ అని మొత్తం బాడీ మొత్తం అవ్వడానికి సో ఈ విధంగా నాభి అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ కోర్స్ మీరు చూడొచ్చు ఈ స్టెమ్ సెల్ థెరపీ కూడా ఈ మధ్య డెవలప్ అయింది సో అక్కడి నుంచి వాళ్ళు ఆ సెల్స్ తీసి స్టోర్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి ఉపయోగించడం అనేది జరుగుతుంది సో యాక్చువల్గా దీని మీద ఇంకా ఒక ఎక్స్టెండెడ్ రీసెర్చ్ లాంటిది కండక్ట్ చేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు యాక్చువల్గా ఇలాంటి విషయంలో బట్ దీనివల్ల అయితే చాలా మంచి అండ్ బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సరే అంటే ఇలా మనం చేసుకుంటున్నాం ట్వంటీ వన్ డేస్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అప్పుడు స్పెడ్స్ తీసేసేయచ్చు సో దీంతో పాటు అంటే ఇలా అంటే ఈ థెరపీతో పాటు ఇప్పుడు మీరు చేసిన థెరపీతో పాటు సో ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా మార్చుకోవాలంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే మనం ఏది మందు ఎలాంటి థెరపీ ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోండి అది ఉత్తిగా చేస్తే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే ఉందో లేకపోతే పథ్యం కానీ ఇలాంటివి ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కళ్ళదే తీసుకుందాం దానికి సంబంధించిన మనం జాగ్రత్తలు చూస్తే కనుక ఇప్పుడు మనం ఎక్కువ గంటలు స్క్రీన్ టైం అనేది చేస్తున్నాం సో అది ఎంతైనా కొంచెం తగ్గించుకుని నిద్ర అనేది కరెక్ట్ టైంకి పోవాలి దాంతోపాటు మీరు అన్నట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు ఐకి రిలేటెడ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు తీసుకోండి లేదంటే బాదం అలాంటివి తీసుకోండి సో క్యారెట్స్ సో ఇలాంటి నేను ఇందాక కూడా చెప్పాను ఇదివరకు పొనగంటి కూర అని ఒకటి సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ విటమిన్ ఏ రిచ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ కూడా సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తీసుకుని మెయిన్ వాల్యూ ఉన్న న్యూట్రిషియస్ ఫుడ్ ఎవరు తీసుకోవడం లేదు సో ఫుడ్ అనేది తీసుకుని స్లీప్ అనేది ఉండి ఐ స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గించుకుని అండ్ అఫ్ కోర్స్ మెంటల్ స్ట్రెస్ కూడా మనం తగ్గించుకుంటే డెఫినెట్గా రిజల్ట్స్ అనేది ఇంకా చాలా బెటర్గా ఉంటాయి ఓకే నిజంగా సార్ అయితే మన ప్రేక్షకుల కోసం డైరెక్ట్గా థెరపీ అయితే చాలా చక్కగా చూపించారు కంపల్సరీ ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయొచ్చండి కంపల్సరీ ఇలా చేసుకోండి సార్ చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మీరు ఇలా ట్వంటీ వన్ డేస్ చేసుకుంటే షూర్గా మీరైతే ఐ సైడ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అండ్ మీ ఐ విజన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు కదా కంపల్సరీ వాడండి చేయండి సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి థెరపీ గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు ఇంతకుముందు కూడా మీరు యాక్చువల్లీ ఐ సైడ్ కోసం చెప్పారు అది కూడా మన ప్రేక్షకులు పాటించి వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి మన కామెంట్లు కూడా వచ్చినాయి అలాగే ఇది కూడా మన వాళ్ళు చేసి కంపల్సరీ కామెంట్ చేస్తారని ఆశిద్దాం సార్ ఇంత మంచి థెరపీ గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ